వెల్కమ్ టు ఎన్ఎన్1 న్యూస్. నేను జగదీష్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. కడప జిల్లాలో 13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్ట్. 3 వేరువేరు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు. శ్రీకాకుళంలో ఘనంగా ఫైన్ డైనింగ్ హోటల్ ప్రారంభం. ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ఆర్సీపీ నేతలు. కేఎన్ఎం స్కూల్ ఆవరణలో సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సుమన్ కప్ 2021 ప్రారంభం. ముఖ్య అతిథిగా పాల్గొన్న వాసుపల్లి గణేష్ కుమార్. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం. ప్రచారంలో పాల్గొన్న కార్బన్ కార్పొరేటర్ నందగిరి స్వామి యాదవ్. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీకాకుళం కుసలాపురం జంక్షన్ వద్ద సెలబ్రేషన్స్ ఫైన్ డైన్ ఇన్ హోటల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, హెచ్ఆర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ధర్మన రామ్ మనోహర్ నాయుడు, దానేటి శ్రీధర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శ్రీకాకుళంలో డాక్టర్ మాదిన ప్రసాదరావు వివాహానికి హాజరై కుమారుడిని ఆశీర్వదించి టెక్కల నియోజకవర్గం టెక్కల మండలం చాకిపల్లి విక్రాంపురం గ్రామాలు సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామంలో జరిగిన పలు వివాహ వేడుకలలో పాల్గొన్నారు. కడప జిల్లాలోని 3 వేర్వేరు ప్రాంతాల్లో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారి వద్ద నుండి 22 ఎర్రచందనం దొంగలు, రవాణాకు ఉపయోగించిన బొలేరో, ఒక పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరు డివిజన్ పరిధిలోని భీమఠం, కలసపాడు, కోడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడ్డారు. కడప ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అనూప్ రోజన్ శనివారం ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడిన వారి యొక్క వివరాలను మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు శివభాస్కర్ రెడ్డి, విజయ్ కుమార్, ఆయా మండలాలకు సంబంధించిన ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కడప పోలీస్ ఈరోజు ఒక రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ చేసే గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాదాపు 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ స్వాధీనం నుంచి 22 లాగ్స్. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ ఆదేశాల మేరకు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 49-50 వార్డులో ఇంటింటికి వెళ్లి తమ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ కార్పొరేటర్ మందగిరి స్వామి యాదవ్, పురాణాపూల్ కార్పొరేటర్ రాజ్మోహన్, కార్పొరేట్ క్యాండిడేట్ అయూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఆపా
आपके काम पूरे होते एक बार जालो मैं पतंग को देखो काम अवकाश को देखो नम चिन्ह मशीन आगे पेंशन एक मौका दो अम्मा लोकल आदमी है पूरा काम आता बाहर वाला कोई भी काम नहीं करता काम करते नहीं 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 बोलो दोस्तों तो बाद में बोलो తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు జేకే శేఖర్ యాదవ్ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడ్చల్ జిల్లా మహిళా మోర్చా జనరల్ సెక్రటరీ అరకాల సుధా డివిజన్ అధ్యక్షులు పొన్నారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం అరాచక పాలన డబ్బులతో రాజకీయం చేస్తూ దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వకుండా 10 లక్షల పేరుతో మభ్యపెడుతూ యువతను నిరుద్యోగులుగా చేసి కులాల వారీగా వేరు చేస్తూ రజాకర్ పాలన చేస్తున్నారని కేసీఆర్ను గద్దె దింపేంత వరకు సంజయ్ అడుగులో అడుగై నీడలా ఉండి విజయవంతం చేయాలని జగద్గిరి గుట్ట నుండి సీనియర్ నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. చంద్రమడి గారి నాయకత్వం భారతదేశం. చంద్రమడి గారి నాయకత్వం భారతదేశం. బండి సంజయ్ గారి నాయకత్వం భారతదేశం. బండి సంజయ్ గారి నాయకత్వం భారతదేశం. ఈ రోజు రాష్ట్ర అధ్యక్షులు ప్రీతమ నేత కరీంనగర్ ఎంపీ తెలంగాణ ముద్దుబిడ్డ బండి సంజయ్ గారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి నిరంకుశ పార్పణ్యం మీద అన్యాయం మీద ప్రజల వద్దకు పరిపాలన సాగట్లేదని చెప్పేసి ప్రజలకు ప్రభుత్వ బలాలు అందట్లేదని చెప్పేసి ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు ప్రజా సంగ్రామ యాత్ర తలపెట్టి ఈరోజు చార్మినారు భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర నుంచి వారి యొక్క పాదయాత్ర శురవుతుంది. అందులో భాగంగా జేదిరిగుట్ట ప్రాంతం నుంచి ఉండేటువంటి నుంచి మరి అధ్యక్షులు పొన్నారెడ్డి గారు మరి అదేవిధంగా జిల్లా మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సుధా గారు మరి సీనియర్ నాయకులు మరి సీనియరు మన అనంతపురం జిల్లా అనంతపురం నగరంలో ప్రముఖ అమరావతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు అంబులెన్స్ లో ఆక్సిజన్ పేలి భారీగా మంటలు చెలరేగాయి. అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అమరావతి హాస్పిటల్ దగ్గరకు వచ్చి మంటలను ఆర్పారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు, కానీ అంబులెన్స్ పూర్తిగా దగ్ధమైంది. విశాఖపట్నం నగరంలో ఎన్ఈడి ఎన్ఆర్ఐ కాలేజీలో అధిక ఫీజులు వసూలు చేయడంపై విద్యార్థులు ధర్నా చేశారు. సెకండ్ ఇయర్ టీసీలు ఇవ్వకుండా విద్యార్థులను వేధిస్తున్న వైనం అక్కడ నెలకొంది. ఫీజులు తగ్గించమని విద్యార్థుల తల్లిదండ్రులు అడిగితే బయటకు వెళ్ళండి అంటూ ప్రిన్సిపాల్ అనడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి గుంపుగా తీసుకొచ్చి పడిపోతే మామే చేయలేము. పర్సనల్ కూర్చోడానికి సార్ ప్రాబ్లం ఉంది పర్సనల్ మాట్లాడి సజెస్ట్ చేస్తాను సార్. అదే విషయం వైఫ్ పాప సార్ చెప్పారు అవి అంటే ఇప్పుడు అందరికి ఒకే సమస్య. కడప జిల్లా దువ్వూరు మండల తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది అవినీతిపై గుర్తు తెలియని వ్యక్తులు వైకాపా కార్యకర్తల పేరుతో విడుదల చేసిన కరపత్రాలు కలకలం రేపాయి. తహసీల్దార్ కార్యాలయంలో ప్రతి పనికి ధర నిర్ణయించారని 5,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని కరపత్రంలో పేర్కొన్నారు. అవినీతి కరపత్రాలపై తహసీల్దార్ దామోదర్ రెడ్డిని వివరణ కోరగా నిరాధార ఆరోపణలతో అసభ్య పదజాలంతో తహసీల్దార్ కార్యాలయ సిబ్బందిపై ఆరోపణలు చేయడం నీచమంటూ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారులను బెదిరించేలా నిరాధార ఆరోపణలను ప్రచారం చేస్తున్న వారిని ఉపేక్షించేది లేదని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా పోలీసులకు ఫిర్యాదు చేయనున్నామని స్పష్టం చేశారు.
ఉదయము విఆర్ఓ గారికి ఇన్ఫర్మేషన్ ద్వారా అక్కడ ఎవరో కరపత్రాలు అజ్ఞాత వ్యక్తులు అక్కడ రెవెన్యూ కార్యాలయంలో వేసిపోయినారని వచ్చిన సమాచారం మేరకు అన్నింటిని తీసుకొని దాంట్లో విఆర్ఓ చూడడం జరిగింది. దాని ద్వారా ఇది ఎవరో వ్యక్తులు నిరాధారమైన ఆరోపణలు చేస్తూ ఈ కార్యాలయం మీద ఇక్కడ కార్యాలయం వ్యక్తుల మీద నీచాత నిజమైన ఆరోపణలు చేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల దగ్గర ఏదైనా వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే మాకు సబ్మిట్ చేస్తే కానీ పై అధికారులు సబ్మిట్ చేసినా కానీ చర్యలు తీసుకునే వాళ్ళం. కానీ చాలా జుగుప్సాకరమైన ఒక ఆఫీస్ మీద రాయడం అనేది అది వాళ్ళకి ఎటువంటి ఆధారాలు లేకుండా బురద తల్లడానికి ప్రయత్నం చేసిన తప్పే ఎటువంటి ఇక్కడ అవినీతి కార్యక్రమాలు జరగలేదు. ఏ క్యాస్ట్ మీరు ఎంక్వైరీ చేసుకునే క్యాస్ట్ సర్టిఫికేట్లకు ఇన్కమ్కు ఫ్యామిలీ మెంబర్కి అని చెప్తున్నారు. ఎక్కడైనా మీరు విచారించే మీ విచారణలో అటువంటి చర్యలు ఎక్కడా జరగడం లేదని మీకు మీ మీడియా ద్వారా కూడా చెప్తున్నా. వాడెవడో ఈ కార్యాలయం మీద బురద తల్లడానికి తప్పితే అటువంటి నీచాత నిజం అందరి మీద ఒక గౌరవమైన వ్యక్తుల మీద విధంగా చేయడం అనేది చాలా నీచాత నిజమైన చర్య కాబట్టి దీని మీద మేము కంప్లైంట్ ఇవ్వబోతున్నాం పోలీసులకు. వాళ్ళను నిగ్గు తేల్చి ఎవడైతే వాడిని ఖచ్చితంగా వాని మీద క్రిమినల్ చర్యలు కూడా మేము చర్య తీసుకోవడానికి ఈరోజు పోలీస్ స్టేషన్లో దూర్ పోలీస్ స్టేషన్లో కేసు ఇవ్వబోతున్నాం అనేది మీ ద్వారా తెలియజేస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ బంధు ప్రకటించాలని బీసీ హక్కుల సాధన సమితి సీనియర్ నాయకులు ఈరి భూమయ్య, బొమ్మగాని అంజయ్యగౌ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న బీసీలు కూడు గూడు గుడ్డ ఉపాధి అవకాశాలు లేక కడు పేదరికంతో దుర్భర జీవనం కొనసాగిస్తున్నారని, హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ద్వారా ఆ కుటుంబాలకు 10 లక్షల రూపాయలు పంపిణీ చేసిన మాదిరిగానే అణగారిన వర్గాలకు చెందిన బీసీల పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే బీసీ బంధు ప్రకటించి ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ హక్కుల సాధన సమితి నాయకులు వలబోజు నరసింహాచారి, అందే కృష్ణయ్య, పోలోజు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు హుజూరాబాద్లో జరుగుతున్న ఎలక్షన్ల ప్రక్రియలో కేసీఆర్ గారు దళిత బంధు అని ప్రకటించి ఒక హరిజనులకే ఇచ్చడం మోసపూరితమైన పని. కాకుంటే రాష్ట్రంలో ఎంతో దళిత బహుజనులు ఉన్నారు, వారు అట్టడుగున ఉన్న పేదరికాన్ని నిర్మూలించడానికి అందరికీ దళిత బంధు ప్రకటించాలి. లేని ఏడల హుజూరాబాద్ ఎన్నికల్లో కేసీఆర్కు గుణపాఠం చెప్పగలరు. అందరూ ఏకమై ఇలా నిరంకుశ పాలనను ప్రతిఘటించి ఈ ప్రభుత్వాన్ని కూలదోయటానికి బహుజనులందరూ ఏకం కావాలని ముక్తకంఠంతో ప్రకటిస్తున్నాం. దీన్ని అందరూ సహకరించి అన్ని వర్గాల వారు ఏకమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని దించడానికి ప్రయత్నం చేయాలని మనవి చేస్తున్నాం. ఈరోజు బీసీలు 80% ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు చాలా గడ్డుత పరిస్థితుల్లో పేదరికంలో కొట్టుమిట్టాడుతున్నారు. వారికి ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకోవాలి. మరియు లేని ఏడల ప్రభుత్వాన్ని నిలదీసి ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం బహుజన పార్టీలు చేస్తున్నాయ. బహుజనులు అందరూ ఏకమై చేస్తారని మనవి చేస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారు చేసి చూపించారని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నాడు నేడు ద్వారా సుమారు 1 కోటి రూపాయల నిధులతో ఆధునీకరించిన మండల ప్రజాపరిషత్, జిల్లా పరిషత్ పాఠశాలలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ వంగా గీత, ఎమ్మెల్యే పెండెం దొరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ప్రాథమిక పాఠశాలను ఎమ్మెల్యే దొరబాబు, ఎంపీ గీత రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ హరిప్రియ, ఎంఈఓ దుర్గాప్రసాద్, ఏఎన్సీ చైర్మన్ తెడ్లపు చిన్నారావు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంత మంచి కార్యక్రమం ఈ రోజున చేబ్రోలు గ్రామంలో ఈ ప్రాంగణంలో మనం చేసుకుంటా ఉన్నాం. ఈ రోజున ఇంత మంచి కార్యక్రమం మా చేతుల మీదుగా మీ అందరి సమక్షంలోనే చేసుకోగలుగుతున్నాము అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టిన పథకాల ద్వారా. గతంలో ఎలా ఉండేవి స్కూల్స్, ఈరోజు ఎలా ఉండేవని నాడు నేడు అని పథకాన్ని పెట్టి ఈ రాష్ట్రంలో 57,000 స్కూళ్ళుంటే 3 విడతలుగా తీసుకుని ఈ సంవత్సరం 15,750 స్కూల్ని ఈ రోజున కంప్లీట్ ఆధునీకరించి సకల సౌకర్యాలు కల్పించి కార్పొరేట్ స్కూల్కి ధీటుగా
ఏర్పాటు చేసి అవన్నీ కూడా పిల్లలందరికీ కూడా ఒక కానుకగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగా ఒక ఇటువంటి ఆలోచన ఇటువంటి చేసే పిల్లల కోసం కూడా విద్యార్థిని విద్యార్థులు మంచి భవిష్యత్తులో రావాలి రాబోయే రోజుల్లో మంచి ఉన్నత స్థితిలోకి రావాలి అని కోరుకుంటూ హిరమండలం కల్లట గ్రామంలో గల శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయ సింహద్వారానికి 350,000 రూపాయలు ఇస్తూ ఆలయం చుట్టుప్రక్కల ప్రహరీ గోడ నిర్మాణానికి 100,000 రూపాయలను ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు ఎంజీఆర్ విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆలయ సింహద్వారం మరియు నందిల ప్రారంభోత్సవానికి ఎంజీఆర్ హాజరయ్యారు. అలాగే సింహద్వారం ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏ గ్రామంలోనైనా ఆలయాలు నిర్మించాలన్న సంకల్పం ప్రజలకు ఉంటే వారి యొక్క గొప్ప సంకల్పానికి తన వంతు సహకారం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాళవ మరియు కల్లెట్ట గ్రామ ప్రజలు మరియు ఎంజీఆర్ అభిమానులు పాల్గొన్నారు. శ్రీ గురు సర్వకారణ భూత శక్తి ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపా పశుభో వదంతి శానో మంత్రేశమోజ్యం దుహాన ధేనుర్వాకస్మాన్ వచిష్ఠదైతు అయం ముహూర్తస్తు 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 వరండ గొల్లప్రోలు మాజీ జడ్పీటీసీ టీడీపీ సీనియర్ నాయకుడు మాదేపల్లి రంగబాబు 7వ వర్ధంతిని గొల్లప్రోలులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు గుండ్ర సుబ్బారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వర్మ ముందుగా మాదేపల్లి రంగబాబు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అదేవిధంగా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా రంగబాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా పేద ప్రజలకు పండ్లు రొట్టెలు అందజేశారు. ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ రంగబాబు తనకు చాలా ఆప్తుడని ఆయన పార్టీకి ఇక్కడ ప్రజలకు చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాదేపల్లి వినీల్ వర్మ బస్వ సత్యనారాయణ సీర మాణిక్యం గండే నాగేశ్వరరావు కటారి బాబ్జీ సత్యనారాయణ పడాల యేసు తదితరులు పాల్గొన్నారు. మాదేపల్లి రంగబాబు గారు వర్ధంతి సందర్భంగా ఈరోజు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ వాళ్ళ కుమారుడు వినీల్ మేము కూడా మరి ఆయన స్మరించుకోవడం జరిగింది. అందరం కూడా కార్యకర్తలు అందరం కూడా ఏదైతే ఆయన ఆశయాలు ఉన్నాయో ఆశయాలకు అనుగుణంగా ఈ గొల్లప్రోలు నగరం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అలాగే ఆయన లేని లోటు తీర్చడానికి ఎప్పుడు కూడా కార్యకర్తలకు వెన్నంటి మేమంతా ఉన్నామని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఏదేమైనా గొల్లప్రోలు తెలుగుదేశం పార్టీ కుటుంబానికి అండగా 24 గంటలు అందుబాటులో ఉంటూ మరి ఇక్కడ ఉన్న సమస్యల్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే సూరంపేటలో గండ్లు ఉన్నాయో సింహాచలంలో శుక్రవారం శ్రీ సింహవల్లి తాయారు సహస్రనామార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానం శ్రీ స్వామివారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ఈవో సూర్యకళ సన్మానం చేశారు. ప్రత్యేకంగా ఆకట్టుకున్న శ్రీమన్నారాయణ భక్త బృందం కోలాట బృందాన్ని ఈవో సూర్యకళ అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతలపూడి మండలంలోని దిగిసివాడ రామకృష్ణాపురం రాజవరం ములుగుపూడి గ్రామాల్లో నాడు నేడు పథకంలో అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రత్తిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ ప్రారంభించారు. ములుగుపూడి గ్రామంలో 20 లక్షల రూపాయలతో పాఠశాల అభివృద్ధి చేశారని పర్వత శ్రీపూర్ణ చంద్రప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ములుగుపూడిలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ మరియు స్కూల్ గదులను ఆయన ప్రారంభించారు.
అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఎస్వి నాయుడు, రౌతలపూడి మండలం జడ్పీటీసీ అభ్యర్థి గొల్లు చిన్నదివానం, రౌతలపూడి మండల పార్టీ పొలిటికల్ మేనేజర్ రామకుర్తి బాబ్జీ, రౌతలపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు మరియు అన్ని గ్రామాల సర్పంచులు, విద్యార్థుల తల్లిదండ్రులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. సినీ హీరో సుమన్ పుట్టినరోజు సందర్భంగా విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలో 42వ వార్డు కేఎన్ఎం స్కూల్ ఆవరణలో మొదటి సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ సుమన్ కప్ 2021ని ప్రెసిడెంట్ ఇన్స్ట్రక్టర్ నాయుడు, విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 42వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ శ్రీమతి ఆళ్ల లీలావతి శ్రీనివాస్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరాటే నేర్చుకుంటున్న ప్రతి ఒక్కరూ మాస్టర్స్ సారథ్యంలో చెప్పినట్లు కృషి చేయాలని, క్రమశిక్షణ తప్పనిసరి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు 42వ వార్డు జీవీఎంసీ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి శ్రీనివాస్, కరాటీ ఛాంపియన్షిప్ ప్రెసిడెంట్ అండ్ ఇన్స్ట్రక్టర్ నాయుడు, విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, మాస్టర్ సుందరం, వంశీకృష్ణ, ఈశ్వర్రావు, వైఎస్ఆర్సీపీ నాయకులు దశమంతుల మాణిక్యాలరావు, ఆది విష్ణు, యాసిన్, రమేష్, ఇంద్ర, మాలతి తదితరులు పాల్గొన్నారు. I know that one of you will becoming a champion and also one of you will be catching a gold in the Olympics also, all of you. That talented you all are there. Talent anedi avaru sottem kaadu, evardo adi kaadu, adu andardi kodana. I always read the Bruce Lee's books chadutanu anamata. Sportsmen anagane Bruce Lee kosam baaga chadutaru, andaru kuda vine untaru kodana. Do everyone understand the Telugu also here? Everyone understood, but few couple of the people coming from the South India, other parts of the state may not understand. So, sir, me reko ga Bruce Lee kosam chodan doksa chadavan doksa Google lagu elne enna kandisa dhammata. A very good karate fighter. So what he says is, I fear not for the person who practices 10,000 kicks, but who practices one kick 10,000 times. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.